ఏపీకి తూర్పు కొసన ఉండే సిక్కోలు జిల్లా పోలింగ్కు రెడీ అయింది. జిల్లాలో 456 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు అందరూ ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఈ 10 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 21,75,176 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 10,88,410 మంది, మహిళా ఓటర్లు 10,86,493 మంది, 273 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కోసం 2,910 పోలింగ్ కేంద్రాలను 20,506 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. 3,252 మంది సహాయ పోలింగ్ అధికారులు, 13,232 మంది ఇతర పోలింగ్ అధికారులు పోలింగ్ సరళిని గమనించేందుకు 782 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. ఇక జిల్లాలో ఉన్న 30,025 మంది విభిన్న ప్రతిభావంతులైన ఓటర్ల కోసం 1,096 వీల్ చైర్లు, 1,893 మంది వాలంటీర్లు, 623 అద్దె ఆటోలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అంధుల కోసం తొలిసారి బ్రెయిలీ బ్యాలెట్ ఓటింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్స్ వీఆర్ యూజింగ్ అరౌండ్ 456, వీడియోగ్రాఫర్స్ 529 వీడియోగ్రాఫర్స్ వీఆర్ యూజింగ్, అలాగే వెబ్కాస్టింగ్ కోసం మరి ప్రతి ఏరియాలో 1,855 స్టేషన్స్ వీఆర్ మనం వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నాం. దానికోసం వాలంటీర్స్ కూడా మనం తీసుకుంటున్నాం. అందుకే అక్కడ ఎటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో దాంట్లో కంటిన్యూస్గా అక్కడ వీడియోగ్రఫీ జరుగుతూ ఉంటుంది. అక్కడ మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా అక్కడ చూసుకుంటూ వాళ్ళతో మేము కూడా ఇక్కడ కంటిన్యూస్గా టచ్లో ఉంటాం. జిల్లా లెవెల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం. అక్కడ జరుగుతున్నదన్నీ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా మనకి తెలియజేస్తుంది కాబట్టి విల్ బి అవేర్ అండ్ విల్ టేక్ ఇమీడియట్ రెమెడియల్ యాక్షన్. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 147 కేసులు నమోదయ్యాయి. నగదు అక్రమ రవాణాకు సంబంధించి 140 కేసుల్లో 8,14,75,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 192 లైసెన్స్డ్ తుపాకులను స్వాధీనపరుచుకున్నారు. ఏపీఎస్పీ బెటాలియన్, కేంద్ర బలగాలు సహా 3,500 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.